తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రైవేట్ హాస్పిటల్ గురించి వాళ్ళ వైనం గురించి ఏం మాట్లాడుతున్నారో చూడండి. అనేక రకాల కాంప్లైంట్స్ లో ప్రైవేట్ హాస్పిటల్ పోతే మొట్టమొదటిగా ఆక్సిజన్ సిలిండర్ లేదు, మీరు ఆక్సిజన్ సిలిండర్ పట్టుకొని రావాలి. రెమిడిసివిర్ లేదు, రెమిడిసివిర్ ఇంజెక్షన్ పట్టుకొని రావాలి. వాళ్ళు పెద్ద మొత్తంలో డిపాజిట్ చేస్తేనే మేము చేర్చుకుంటాం. నాలుగవది, ఒకవేళ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికి కూడా, ఇన్సూరెన్స్ ఉన్నప్పటికి కూడా, ఉద్యోగుల కార్డు ఉన్నప్పటికి కూడా కార్డును యాక్సెప్ట్ చేయట్లేదు, ఇన్సూరెన్స్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. అదేవిధంగా ఏ రోజుకు ఆ రోజు డబ్బులు కట్టించుకోడు, ఏ రోజుకు ఆ రోజు డబ్బులు కట్టించుకోడు. ఒక్కొక్కసారి ఎప్పుడన్నా పేదవాళ్ళు కాళ్ళ మీద పడి నా డబ్బులు లేవు, నా మనిషిని బతికించమని చెప్పి కోరితే వాళ్ళు కొంత కనికరిస్తే లక్షలో 2 లక్షలు బిల్లు అయితే ఆ మనిషి చనిపోయిన తర్వాత ఆ బిల్లు కట్టకుండా శవాన్ని ఇవ్వని పద్ధతి కొనసాగుతూ ఉంది. మేము గతంలో ఆదేశాలు ఇచ్చినాం, కోవిడ్ పేషెంట్ చనిపోయిన తర్వాత డబ్బుల కోసం ఇన్సిట్ చేయకండి, బాడీలు ఇవ్వమని చెప్పి కోరినాం. దీన్ని కూడా ఉల్లంఘిస్తున్నట్టుగా కనపడతా ఉంది. మేము పదే పదే ఒక విషయాన్ని చెప్పినాం, ఇప్పుడు వ్యాపార కోణంలో ప్రజల్ని సదాయించే వేధించే పద్ధతి ఇది సభ్య సమాజం అది హర్షించేది కాదు, అసహించుకునేదిగా